చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ప్రభుత్వం నిర్దేశించిన మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకుని ఐరాల మండలం సంపూర్ణ ఓడిఎఫ్ మండలంగా నిలిచిందని ఐరాల ఎంపీడీఓ జయంత్ బాబు తెలిపారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా దేశ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశాల మేరకు ఐరాల మండలం మరుగుదొడ్ల నిర్మాణాలలో ఐరాల ఎంపీడీఓ అధికారులు క్రమం తప్పకుండా గ్రామాల్లో ప్రజలతో మమేకమై మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంను పూర్తి చేశారు. మండలానికి నిర్దేశించిన 4703 మరుగుదొడ్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఇప్పటివరకు పూర్తి చేసిన మరుగుదొడ్లకు సంబంధించిన బిల్లులు కూడా చెల్లించామని, మరికొన్ని మరుగుదొడ్లు బిల్లులు టెక్నికల్ గా కొంత ఇబ్బంది ఉన్నా ఈ రోజు వాటికి కూడా బిల్లులు మంజూరు అయ్యేలా చేశామని, దీంతో ఐరాల మండలానికి సంబంధించి ఒక మరుగుదొడ్డి కూడా పెండింగ్ లేకుండా పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా ఓడిఎఫ్ మండలం దిశగా పనిచేసిన మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులకు ఎంపీడీఓ అభినందించారు. ఐరాల మండలం ఓడిఎఫ్ సాధించిన సందర్భంగా మండలంలో ఉన్న అన్ని పంచాయతీ కార్యాలయాల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జయంత్ బాబు తెలిపారు. 4703 కూడా పూర్తి స్థాయిలో నిన్నటికే పూర్తి చేయడం జరిగింది. అటు దానిలో ఏవైనా ఇబ్బందులు, టెక్నికల్ అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటినన్నింటినీ కూడా ఈరోజు పరిష్కరించడం జరిగింది. సో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు రాత్రి ఈ పూర్తి స్థాయిలో మేము మరుగుదొడ్లను నిర్మించుకున్న ఈ శుభ సందర్భంలో ప్రతి పంచాయతీ నందు గ్రామ సభలు నిర్వహించి వారికి అందరికీ తెలియజేసి ఇవి కట్టించడమే కాదు వాటిని ఉపయోగించాలని ఈరోజు పండుగ వాతావరణం వాళ్ళకి తెలియజేయబోతున్నాం ఈరోజు రాత్రి 8 గంటలకి. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా 12 గంటల రాత్రి సమయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇది ఒక ఆనందదాయకంగా చేయాలని వారు కూడా సంకల్పించడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా ఈ మరుగుదొడ్లు నిర్మించడంలో ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మండల స్థాయి మరియు గ్రామస్థాయి అధికారుల పాత్ర ఎంతో ముఖ్యం. సో మేము మండల స్థాయిలో కానీ అటు జిల్లా స్థాయిలో కానీ మానిటరింగ్ చేసినప్పటికి కూడా గ్రామస్థాయి అధికారుల యొక్క పాత్ర చాలా అమోఘం. వారి కృషి వల్లనే ఇది పూర్తి స్థాయిలో జరగడం జరిగింది. అదేవిధంగా వారితో పాటుగా కొంత ప్రజాప్రతినిధుల యొక్క కృషి కూడా ఇందులో ఇమిడి ఉన్నది. వాళ్ళకందరికి కూడా నేను మండల పరిషత్ తరఫున ఒక డెవలప్మెంట్ అధికారిగా వాళ్ళకందరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా పని మాది